ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది రూమ్. ఓకే ఓకే. సొంత ఇల్లా? ఇంట్లో ఇంటి పట్టా ఇచ్చినామా? ఎందుకు? ఎక్కడ సొంత ఇల్లు అమ్ముకున్నావా? ఏమి ఏమి ఎందుకు? ఊరికినే అమ్మినావా? ఎందుకు ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు అమ్మినారు? జూద పడతాడనే ఎందుకు అమ్మినావు అమ్మా? నువ్వు చెప్పు. అంటే అమ్మద్దంటే మాదంటారు సార్. నాది నీ నువ్వేమైనా సంపాదించినావు అంటారు సార్. ఇంకేం చేసి ఓసారి ఏం ఎక్కించినా కానీ సార్ వేరే వాళ్ళు అమ్మలే వాళ్ళతో నేనే పోయి మాట్లాడి ఇప్పించుకొని వచ్చింటే అడ్వాన్స్ ఏం ఎక్కించి వచ్చింటే మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మ సార్. నీ మటుకు నువ్వు తెలుసా, వాడు బతుకు వాడు బతుక్కోవాలని అంతే కదా. తీసుకుంటాడు ఏమన్నా లోడ్ బండేనా? ఏమో వాలంటీర్ ఎవరు? అన్ని అలవాటు లేకుంటే ఇంట్లో ఎందుకు అమ్ముకోవాలయ్యా? ఇంట్లో ఆమెతో కొట్లాడి పంపేసినాడా? నువ్వు వద్దన్నా ఇప్పు పంపేసినాడు అంతే. ఎడ్డ అంటే తెడ్డం అంతే. ఇల్లు పెట్టినావా? ఓ ఇంకా గుత్త మార్చలేదంట? ఇప్పుడు ఎన్నాలైంది? చూడు ఒకసారి గుత్త మార్చుకోండి మా ఇల్లు ఇప్పిస్తానులే. సరేనా? నేను ఇంతవరకు తల్లి నిన్ను అడిగా, అడిగితే నాకొద్దు నా కూతురుకు వచ్చింది అన్నావు. మళ్ళీ బిడ్డలే చూడాలా? చూడకోకుండా బిడ్డలే బిడ్డలు కాదు. అందు ఎందుకు ఉండేది అమ్మిన అడుగుతాడు? ఏం కాదులే, కొత్తది ఇస్తాంలే అమ్మా. మీ ఆధార్ కార్డు అమ్మా. ఈసారి ఆయమ్మ పేరు మీది, ఇంక అమ్ముకోకుండా. ఇతని కూడా కరెక్టే. నేను నా మటుకు నేను సంపాదించిన, ఈ నువ్వు మటుకు నువ్వు సంపాది అంతే. మందులు ఇస్తున్నారా? ఎందుకు? టీబీ ఉంటే మందులు ఇస్తున్నారా? బానే ఉందా ఇప్పుడు? తీసుకొని అది ఇచ్చేదట్లు చూడు. సరే తీసుకుపో. ఆధార్ కార్డు ఇమ్మా. ఏడుంటారు మీరు? నేను వచ్చినా కదా అటు లోపల ఉండరా? చెప్పమ్మా. ఏం సమస్య? ఏమైంది? ఇంకేం కావాలా? నేను డాక్టర్ని కాదమ్మా. నీకేం కావాలా? ఏ ట్రీట్మెంట్ కావాలా? ఏం కావాలా? అట్లా కాదు పలకరించదండి. ఏం ఏం సమస్య తల్లి? అవును, ఇప్పుడు డాక్టర్ దగ్గర పోవాలంటావా? ఏం కావాలా? మొన్న వచ్చిన హెల్త్ క్యాంప్ కూడా పెట్టాం కదా ఇక్కడ. ఏం కావాలా తల్లి? ఏం ఊరికనే వచ్చినావా? ఏం పరిస్థితి? అంతే మగ్గం చేస్తావా? డబ్బులు పన్నాయి దానికి? రైట్. పోయినమ్మా. ఇండ్లు ఉందా? సొంత ఇండ్లు ఉందా? గుడ్. రైట్, ఇదిగో పోయి తీసుకో ఆధార్ కార్డు తీసుకొని ఎంటర్ చేసుకొని ఒకవేళ అసెస్మెంట్ ఉండి లేకుంటే మార్చి వేసి చేసుకో. ఇదిగో రాజా తీసుకో.